తెనాలి బోసు రోడ్లో ప్రమాదవశాత్తు జరిగిన విద్యుద్ఘాతానికి ఇద్దరు కూలీలు గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే తెనాలి బోసు రోడ్లోని జేసీ బుక్లింగ్స్ మేడపైన ఉన్న కొండవీటి సేవా సమితి కార్యాలయం ఖాళీ చేస్తున్నారు. కార్యాలయంలో ఉన్న బలలను ముఠా కూలీలు తాడుకట్టి దించుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టింది. దీంతో ఇద్దరు కూలీలు గాయాల పాలయ్యారు. వీరిని హుటాహుటిన తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడున్నర నాలుగింటప్పుడు ఫోన్ చేశారు, ఒక 50 కుర్చీలు దించాలి, ఒక 2 టేబుల్ దించాలని. సరే మన ఆడికి చెప్తే 3-4 సార్లు ఫోన్ చేశాడు, అన్న మేము మొత్తం 2 అబ్బాయి 1000 రూపాయలు 1200 ఇస్తారు, బండికి ఒక 800 కిరాయి ఉంది, మరి మీ ఇష్టం అంటే సరే మేము ఇద్దరం వస్తున్నాంలే కొద్దిగా సాయం చేయన్న, నువ్వు కలిసి పని చేసినాడేవో కదా మాతో, అంటే సార్ చేస్తాలే అన్న. వీళ్ళు కుర్చీలు మామూలుగా పైనుంచి దించారు. దించినాక నేను కింద బండిలో ఉండి వేరేగా ఇంకొకరు అడిగితే మాట్లాడుతున్నాను. ఈలోపు వీళ్ళు టేబుల్ కట్టేసి వదిలారు. వదిలింది కూడా నేను చూడలేదు. పైనుంచి ఒక్కసారిగా వైర్ల మీద నుంచి నిప్పులు వచ్చేసింది, బండిలో ఉండ కదా కింద నిప్పుల మీద పడే తలికి నేను కిందకు దూకేశా. చూడక వీళ్ళు కరెక్ట్గా దాని మీద నుంచి బేస్ అయ్యి దానికి వైర్కి తగిలిచ్చారో ఎలాగైందో అసలు నేను చూడలేదు పైకి. నేను కింద బండిలో మామూలుగా నార్మల్గా నుంచి ఉన్నాను కింద. సరే గబగబ వీళ్ళు ఏది కనపడలేదని పైకి వెళ్తే వీళ్ళిద్దరు పడిపోయి ఉన్నారు చెరువు పక్కన. వెంటనే వాళ్ళ ఓనర్ గారికి ఫోన్ చేశా, మేము ఊళ్ళో లేమమ్మా, మేము బయట ఉన్నాము, వచ్చినాక మీకు చేస్తాను అని చెప్పి అన్నారు. సరే వీళ్ళిద్దరు నేను కింద కుర్రాళ్ళు జనం అంతా ఉంటారు కదా, వీళ్ళందరూ ఫోన్ చేసి 108కి ఫోన్ చేస్తే ఆలస్యం అయ్యింది అన్నారు. నేను తీసుకొని ఆటో మాట్లాడుకొని తీసుకొని ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చినాక కాల్ చేస్తే మేము రికమెండేషన్ చేపించామమ్మా ఎమ్మెల్యే గారి చేత డాక్టర్ గారికి. డాక్టర్ గారు చూస్తామన్నారు, ఇబ్బంది ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు అన్నారు. వాళ్ళని అడిగాను సార్ ఇలాగ మరి హాస్పిటల్లో ఒక్కడ ఉన్నాను సార్, మీరు ఏదన్నా రాగలరా అంటే మేము బయట ఉన్నామమ్మా, మేము మాట్లాడి చేస్తాంలే అన్నారు. వాళ్ళు ఏదో కూలి పనికి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో పాటు నేను పని చేసుకునేవాడిని, నేను మానేశాను సార్ ఇప్పుడు చేయలేకపోతున్నాను, ఏదన్నా కొద్దిగా సాయం చేస్తే వాళ్ళు ఆర్థిక పోషణగా కానీ భారం కాకుండా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సార్, కుటుంబం గడిచిద్దని. ఇది జేసీ బుక్ స్టాల్ పైన సార్, కొండవీటి సేవా సమితి ఆఫీస్ సార్, ఖాళీ చేస్తున్నారు, కుర్చీలను 2 టేబుల్సే ఉన్నాయి అది సార్. నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఏమన్నా మాది మా కుర్రాళ్ళు ఇక్కడ గాంధీజగ్లో వినసాలు ఎదురుగా అక్కడ జనసే కొండవీటి సేవా సమితి ఆఫీస్ సామాన్లు దింపడానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ నుంచి దిగేటప్పుడు ఆ తాడు కట్టి కింద దింపేటప్పుడు చూసుకోకుండా ఆ కరెంటు వైర్ తగిలింది. తగిలి కరలపాలెం మాసాబత్తున ఎర్రాఘయ్య గుండాలు వచ్చినారాయన, వీళ్ళిద్దరికీ కరెంట్ షాక్ కొట్టి గత దెబ్బలు తగిలియండి. గత ఏదో కార్మిక శాఖ నుంచి కానీ ఏదో ఒకటి వాళ్ళకి ఏదో సాయం చేసి వాళ్ళకి వైద్యపరంగా సాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నామండి. అది చేసుకునే బతికే ప్రతి ఒక్కరు 50 మంది ఉన్నామండి. వాళ్ళు రోజు కూలి పొద్దున్నే వచ్చి పని చేసుకుంటా ఉంటాము. అయితే వాళ్ళకి జీవనాధారం ఏమీ లేదు, పైన రెక్కల మీద బతకటమే, ఇలా పని చేసుకుని బతకపోయాను కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా కానీ వాళ్ళకన్నా వైద్యపరంగా కానీ సాయం చేసి వాళ్ళ కుటుంబం నిలబడిద్ది వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు, వాళ్ళు జీవనాధారం పోకుండా ఉంటుందండి.